ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామ సచివాలయాల వద్ద మహిళలు వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా కొండేపిని నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. పంచాయతీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్ల పంపిణీ ఆలస్యమవుతోంది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులను రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పెన్షన్దారులు. మరోవైపు ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లాలని లబ్ధిదారులకు చెప్తున్నారు వాలంటీర్లు. దీంతో సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు. ఏ సమయంలో పెన్షన్ ఇస్తారో తెలియక అక్కడే ఉండి ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకున్నారు వృద్ధులు. బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుందని చెప్తున్నారు సచివాలయ సిబ్బంది. మధ్యాహ్నం తర్వాత రావాలని పెన్షన్దారులకు సూచిస్తున్నారు. దీంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈసీ ఆదేశాలతో పెన్షన్లు వేరే మార్గాల్లో అందజేసేలా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు పిటిషనర్. మంచాల మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి పెన్షన్ అందని పరిస్థితి ఉందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఈ వాదన విన్న ఏపీ హైకోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది. చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో మేమంతా సిద్ధం యాత్రలో వృద్ధులు మహిళలు సీఎం జగన్ను కలిశారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ను పెంచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆశీర్వదించారు వృద్ధులు. పెన్షన్లు కావాలంటే జగనన్నే రావాలని నినదించారు. సచివాలయాల చుట్టూ తిరగలేమని తమ గోడు వెళ్లబుచ్చారు. ఏలూరులోని గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు సచివాలయ సిబ్బంది. దీంతో ఇళ్లకు వెళ్లిన వృద్ధులు సచివాలయాలకు తిరిగి వస్తున్నారు. ఏలూరు నగర కమిషనర్, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో పెన్షన్ పంపిణీ జరుగుతోంది.